వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు మీకు ఉప్పు మామిడికాయ ముక్కలు ఎండినవి చూపిస్తున్నాను. వీటికి ముఖ్యంగా 5 పుల్ల మామిడికాయలను తీసుకోవాలి. ఇవి లేతగా ఉంటే ఇంకా బాగుంటాయి. వీటిని మధ్యకి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న అన్నింటిని ఒక పాత్రలో వేసుకొని ఉప్పుని కూడా కళ్ళుప్పుని యూజ్ చేశానండి. వాటిని వేసుకొని ఈ ముక్కలకి అదేనండి మామిడికాయ ముక్కలన్నింటికి ఉప్పు పట్టేలా చూసుకొని లోతైన టిన్ని తీసుకొని దానిలో ఈ విధంగా వేసుకోవాలి. ఉప్పుని ముక్కల్ని కలిపి ఇలా చివరిగా మిగిలిన ఉప్పుని మీదన చల్లుకొని 2 రోజుల వరకు దీన్ని రెస్ట్ ఇచ్చేయాలి. ఇలా అయిన తర్వాత ఈ విధంగా 2 రోజుల తర్వాత కదుపుకుంటే ఈ విధంగా తయారవుతాయి. ముక్క రంగు మారుతుంది. దీన్ని ఈ ముక్కలన్నింటినీ పిండుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి ఒకటొకటిగా ఈ విధంగా. ఇలా ఆరబెట్టిన ముక్కలు 3 రోజులకి డ్రై అవుతాయండి. చూడండి ఏ విధంగా ఫస్ట్ డేకి ఎలా అయినాయో. ఇలా డ్రై అయిన ముక్కల్ని మనం స్టోర్ చేసుకొని చిన్నపిల్లలకి పెద్దలకి వేసవిడిదిగా యూజ్ చేసుకుంటే బాగుంటాయి. చిరుతిళ్ళుగా ముఖ్యంగా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.